జగనన్న స్వేచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ వెంకట సుబ్బారావు నెల్లూరు జిల్లా స్థానిక మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచులకు గుర్తింపు కార్డులు అందజేశారు. వీధులను శుభ్రపరచడం, మట్టి దెబ్బలు తీయడం, పెడ దెబ్బలు తొలగించడం, సైడు కాలువలో పూడిక తీయడం మొదలగు కార్యక్రమములు చేపట్టవలసిన ఉంటుందని డిఎల్పీఓ రమేష్ చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను చైతన్యవంతులు చేయాలని, గ్రామ సభలు నిర్వహించి మాస్కులు ధరించేటట్లు చూడవలసిందిగా గ్రామ సర్పంచ్ను కోరారు. మరియు అసంపూర్తిగా మిగిలిన భవన నిర్మాణ పనులను కూడా పూర్తి చేయవలసిందిగా కోరినారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి ఆదినారాయణ మాట్లాడుతూ చెత్తను శుద్ధి చేసే కేంద్రాలను వినియోగంలోకి తీసుకుని రావాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులను కోరారు. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందజేసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అదేవిధంగా అక్కడ రకరకాలైనటువంటి మాకు బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆర్టీపీలు ఈ యొక్క సెక్టర్ అన్ని కూడా కొంచెం కొంచెం స్లాబ్ లెవెల్ కొంచెం బేస్మెంట్ లెవెల్ రకరకాల స్టేజ్ లో ఉన్నాయి. వాటన్నిటి కూడా మీ యొక్క సహకరించి ఆ యొక్క పూర్తి స్థాయిలో బిల్డింగ్లు నిర్మాణాలు జరిగేటట్టు కూడా చూడవలసింది. మనం రోజున్నాం వీటికి ప్రధాన సమస్య నిధుల సమస్య. మొదటగా మాకు బిఎల్పిఓ డిపోలతో రివ్యూ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఆ రివ్యూ కార్యక్రమంలో ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి పన్ను వసూలు సంబంధించి చాలా పూర్ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పన్ను వసూలు లేని గ్రామాల్లో మనం ఏమి డెవలప్మెంట్ అడ్జస్ట్ చేయలేము. డ్రైన్స్ లో క్లీన్ చేసుకోవాలన్నా ఎవరికైనా ఏ పన్ను చేయించాలన్నా కూడా ప్రభుత్వ నిధుల గురించి ఆలోచించడం కాకుండా గ్రామస్థాయి నుంచి ఈ యొక్క పన్నుల రూపాన వసూలు చేసినప్పుడు ఆ గ్రామాన్ని డెవలప్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క పన్నుల వసూలు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం జరిగింది. అయితే ఇప్పుడే నాకు ఒక లెటర్ వచ్చింది.